హలో అండి నేను మీ సుజీ వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం ఇవాళ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి ఏంటి అనంటే మనం జూన్ జూలై మంత్స్లో ఏమేం సీడ్స్ వేసుకోవాలి అనేది ఇవాళ వీడియో అండి ఏంటి అనంటే చాలా ఏరియాస్లో ఇప్పటికీ వర్షాలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి కొన్ని ఏరియాస్లు ఇప్పుడు మొదలవుతున్నాయి సో మనం జూన్లో వేసుకునే సీడ్స్ అన్నీ కూడా ఇప్పుడు జూన్ అయిపోయినా కూడా మనం జూన్ జూలై మంత్స్ కలిపి ఇప్పుడు మనం సీడ్స్ అనేవి వేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు క్లైమేట్ ఇప్పుడిప్పుడే కూల్ అవుతుంది కాబట్టి అందరూ కూడా సీడ్స్ అనేవి వేసుకోండి ఇప్పుడు దాకా ఎవరైనా వేసుకోకపోతే జూన్ అయిపోయింది కదా అని మనం ఏమీ వేసుకోకుండా ఉండక్కర్లేదు ఇప్పుడు వేసుకోండి లేదు ఇంకా మీకు ఏదైనా అవైలబిలిటీ ఉంటే ఇప్పుడు నేను చూపించే లిస్ట్ ప్రకారం మీ ఏరియాలో దగ్గరలో ఏదైనా నర్సరీస్లో నార్ అనేవి అమ్ముతారండి కూరగాయల నారు అక్కడి నుంచి అయినా సరే మీరు నార్ అనేది తెచ్చుకుని ఇప్పుడు పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇవాళ వీడియోలో మనం ఏమేమి సీడ్స్ అనేవి జూన్ జూలై మంత్స్లో మనం పెట్టుకోవచ్చు అనేది చూద్దాము నేను అన్నీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా డీటెయిల్డ్గా రాశానండి అంటే జూన్ నెలలో మనం వేసుకునే క్రీపర్స్ ఏంటి లేకపోతే వెజిటేబుల్స్ ఏంటి అండ్ రైజోమ్ వెరైటీస్ ఏంటి అండ్ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు వివరంగా రాశానండి సో అంటే ఇప్పుడు మనం ఇవి స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేది ఏంటి అని అంటే ఫస్ట్ మీరు ఏమేమి పెంచాలి అనేది డిసైడ్ అవ్వండి అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏది తింటారు అనే దాని ప్రకారమే మీరు గ్రో చేసుకోండి ఎందుకు అని అంటే గార్డెన్ అనగానే మొత్తం అన్ని రకాలు పెట్టాలి అన్ని చేసేయాలి అని చెప్పని ఫస్ట్ అయితే మీరు ఎగ్జైట్ అవ్వద్దు దయచేసి ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళు ఏమేమి తింటారో అంతవరకే గ్రో చేసుకోండి స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకనంటే మనం ఎక్కువ వెరైటీస్ పెట్టేసినా కూడా మెయింటైన్ చేయటం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అనేవి స్టార్ట్ అయినాయి అంటే వన్స్ కొన్ని రకాలైన పెస్ట్లు అనేవి వస్తాయి మనకి స్టార్టింగ్లో వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఏదన్నా మనకి మొక్కలు అనేవి డ్యామేజ్ అయినాయి అనుకోండి మళ్ళీ మనకి స్టార్ట్ చేసిన ఇంట్రెస్ట్ అంతా తగ్గిపోతుంది సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే బాల్కనీ గార్డెన్ చేసుకున్న టెరస్ గార్డెన్ చేసుకున్న ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళు ఏమేమి వెజ్జెస్ తింటారో అవి మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేయండి అంతే తప్పితే మీ దగ్గర విత్తనాలు ఉన్నాయి కదా అని చెప్పని ఎవరో విత్తనాలు ఇచ్చారు కదా అని అన్ని రకాలైతే మటుకి వేసుకోకండి మళ్ళీ మెయింటెనెన్స్ అనేది మీకు ప్రాబ్లం అవుతుందన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ లీఫీ వెజిటబుల్స్ విషయానికి వస్తే మనకి అమరాంతస్ తోటకూరలు తోటకూరలు మీ దగ్గర ఏ సీడ్ ఉన్నా ఏ రకమున్నా సరే వేసుకోవచ్చండి అండ్ కొరియాండర్ కొరియాండర్ కూడా అంటే కొత్తిమీర మనం ఫెనుగ్రిక్ కూర గోంగూర రోజెల్లా స్పినాచ్ పాలకూర బచ్చల కూర లేదంటే ఎర్ర బచ్చలి ఇట్లా అన్నీ కూడా ఇందులో సోరల్ చుక్కకూర పొన్నగంటి ఇవన్నీ కూడా మనం గ్రో చేసుకోవచ్చండి ఎటు వచ్చి మనకి కూర అండ్ కొత్తిమీర వీటిని మనం కొంచెం వర్షం పడే టైంలో వర్షం అనేది తక్కువ ఎక్కువ ఫోర్స్గా కనుక వర్షం పడితే ఈ రెండు అనేవి కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అవుతాయండి సెన్సిటివ్గా ఉంటాయి ఈ రెండు సో వీటిని కొద్దిగా వర్షం పడినప్పుడు మీరు జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది అండ్ మిగతా అనేది ప్రాబ్లం లేదండి బాగానే మనకి కొంచెం బాగానే సర్వైవ్ అయ్యి ఈ సీజన్లో బాగానే వస్తాయి కొద్దిగా పెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆకూరలు అన్నీ కూడా మనం ఈ సీజన్లో బాగానే గ్రో చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ వెజ్జీస్ విషయానికి వస్తే టొమాటోస్ చిల్లీస్ పచ్చిమిర్చి ఓక్రా బెండ బెండ ఆల్రెడీ మేలో వేసేసుకుని ఉంటే బాగుంటుందండి వేసుకోకపోయినా కానీ పర్వాలేదు ఇప్పుడు వేసుకోండి బ్రింజాల్ వంకాయలు మీకు ఎన్ని రకాల వంకాయలు కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు అండ్ క్యాబేజీ కూడా వేసుకోవచ్చు అండి బీన్స్ చెట్టు చిక్కుడు కానీ గోరు చిక్కుడు అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు మునగ అనేది మీరు విత్తనం ద్వారా గ్రో చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఎవరి దగ్గరైనా కొమ్మ ఉంటే కొమ్మ తెచ్చి పెంచుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఈ టొమాటో కానీ చిల్లీస్ కానీ ఈ బ్రింజాలు వీటి ఈ మూడు మటికి మనం నారు పోసుకోవాలండి అంటే ఒక చోట నార్లాగా పోసుకుని మొక్క అనేది పెరిగిన తర్వాత తీసుకెళ్ళి మనం ఏదైతే కుండీలో పెట్టాలనుకుంటున్నామో అందులో మనం ఆ పెరిగిన మొక్కను తీసుకెళ్ళి పె పెట్టాలండి నేను ఇది ఒక్కొక్క వెజిటేబుల్ గురించి నెక్స్ట్ వీడియోస్ అన్నీ పెడతాను ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ కాబట్టి చెప్తున్నాను అండ్ బెండ అనేది డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అండి క్యాబేజ్ కూడా నార్ పోసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా సరే పెట్టుకోవచ్చు అండ్ బుష్ బీన్స్ అనేవి డైరెక్ట్గా పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి కూరగాయల మొక్కలు అండి అండ్ నెక్స్ట్ ఇవి క్రీపర్ వెరైటీస్ అంటే పాదుజాతి మొక్కలు మనకి ఇవి ఏవైతే పందిర్లు వేసుకుంటున్నామో అవి రిచ్ గాడ్ బీరకాయ బాటిల్ గాడ్ స్నేక్ గాడ్ పొట్లకాయ బిట్ర గాడ్ కాకరకాయ గాడ్ గుమ్మడికాయ అంటే మనం గుమ్మడిలో మనకి బూడిద గుమ్మడి కానీ మంచి గుమ్మడి కానీ రెండు వేసుకోవచ్చండి అండ్ బీరకాయల్లో కూడా మనం బీర్ మామూలు బీరకాయలు లేకపోతే గుత్తి బీర కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు అండ్ మనకి నేతి బీర కానీ అంబటి బీర కానీ అంటారు కదా అది వచ్చేసి ఇంకొక వన్ మంత్ ఆగి పెట్టుకోవచ్చండి అది వింటర్లో బాగా వస్తాయి కాబట్టి ఇంకొక వన్ మంత్ ఆగి నేతి బీర అనేది పెట్టుకోవచ్చు సొరకాయ పొట్లకాయ కాకరకాయ ఈ గుమ్మడిలో రెండు వెరైటీస్ క్లో బీన్స్ అంటారు కదండి ఇందులో కూడా టూ కలర్స్ అవైలబుల్గా ఉంటున్నాయి ఇవి కూడా పెట్టేసుకోవచ్చు లాంగ్ యాడ్ బీన్స్ అంటే మనకి పొడవుగా వస్తాయి బీన్స్ ఆ బీన్స్ కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు అండి టిండోరా దొండకాయ దొండకాయ పాదులు కూడా మీకు ఎవరి దగ్గరైనా దుంపు ఉన్నా సరే తెచ్చుకోవచ్చండి నర్సరీస్లో కూడా ఇప్పుడు దుంపలు కొమ్మలు అమ్ముతున్నారు అలా లేదు ఎవరన్నా ఆల్రెడీ గ్రో చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మీరు మంచి కొద్దిగా ముదురు కొమ్మ తెచ్చి పెట్టుకున్నా కూడా మీకు దొండకాయ అనేది ఈజీగా సర్వైవ్ అవుతుంది లేదు దుంప పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి రైజోమ్ రూట్ వెరైటీ మనం ఏదైతే దుంపజాతి మొక్కలు అంటాం కదా అవన్నీ కూడా ఇందులో వచ్చేసి టర్మరిక్ కొన్ని వెరైటీస్ మనం మేలో సో చేసుకునే అండి జూన్లో సో చేసుకుని ఉంటాయి పర్వాలేదు అది ఏ వెరైటీ అయినా సరే మీరు మేలో పెట్టేసుకుని ఉంటే సరే లేదంటే ఇప్పుడైనా సరే పసుపు అనేది పెట్టుకోండి ఒక నెల లేట్గా మనం ఎప్పుడైతే పెడతామో అప్పటి నుంచి నైన్ మంత్స్ అండి హార్వెస్ట్ అనేది సో ఒక నెల లేట్గా మనం హార్వెస్ట్ అయితే చేస్తాం పసుపు జింజర్ అల్లము మనకి ఇప్పుడు మార్కెట్లో వచ్చే ఇప్పుడు ఏదైతే మనం కిరాణా షాప్స్కి వెళ్ళి మనం అల్లం కొనుక్కుంటున్నామో ఆ అల్లం ప్రతిదానికి కూడా ఇప్పుడు మొక్క అనేది మనకి కనిపిస్తూ ఉంటుందండి అవి తీసుకొచ్చి మనం అనేది సో చేసుకోవచ్చు అండ్ మామిడి అల్లం మ్యాంగో జింజర్ అండి మామిడి అల్లం అంటాం కదా మామిడి అల్లం కూడా ఇప్పుడు పెట్టేసుకోవచ్చు అండ్ ర్యాడిష్ ఇది వచ్చేసి మనకి సీడ్సే సీడ్స్ దొరికితే మనం సీడ్స్ అనేవి ఇవి కూడా మనం పెట్టుకోవచ్చు అండి చామదుంపలు కూడా ఇవి కూడా మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు ఆనియన్స్ వచ్చేసి ఇవి సీడ్స్ ఉంటాయి లేదంటే మన దగ్గర ఏదన్నా ఉల్లిపాయ మొక్క వచ్చినది ఉన్నా కూడా మనం ఉల్లికాళ్ళు కోసుకో కోసుకోవడానికి ఇవి కూడా పెట్టుకోవచ్చండి లేదంటే ఆనియన్ సీడ్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి అవి తీసుకొచ్చి మనం అక్కడొకటి అక్కడ పెట్టేసినా కూడా మనకి ఉల్లిపాయలు అనేవి గ్రో అవుతాయండి ఇవి వచ్చేసి మొత్తం దుంపఛాతి మొక్కలు అండ్ నెక్స్ట్ ఇవి ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనం సీడ్స్ ద్వారా మనకి విత్తనాల ద్వారా గ్రో చేసుకోవచ్చండి కోంబు మనకి సన్ఫ్లవరు పొద్దు తిరుగుడు పూలు అంటారు కదా అవి కాస్మోస్ బాల్సము జీనియా యాస్టర్ ఈ వెరైటీస్ అన్నీ కూడా మనం పోసుకొని మనం ఈ వీటిని గ్రో చేసుకోవచ్చు కొన్ని నేమ్స్ తెలుగులో ఏంటి అనేది కరెక్ట్గా తెలియలేదండి సో అందుకని వీటిని పెట్టలేదు అండ్ ఫ్రూట్స్ మొక్కలు మనకి విత్తనాల ద్వారా ఇప్పుడు మనం మార్కెట్లో కర్బూజం తెచ్చుకుంటాం కదండి కర్బూజ లోపల ఉన్న సీడ్స్ మంచి ముదురుగా ఉన్న కర్బూజ లోపల సీడ్స్ అనేవి మనం వేసుకోవచ్చు అండ్ పప్పయ కూడా వేసుకోవచ్చండి పప్పాయ విత్తనాలు కూడా మనం వేసుకుని పప్పయ కూడా గ్రో చేసుకోవచ్చు అనమాట అండ్ మనం ఇప్పుడు నర్సరీ నుంచి టెరస్ మీద గ్రో చేసుకోవడానికి చక్కగా అంటు కట్టిన మొక్కలు అనేవి ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి నర్సరీలో ఉంటున్నాయి కాబట్టి వర్షాలు స్టార్ట్ అయినాయి కదండి మీరు అందరూ ఏమేమి మొక్కలు మీరు గ్రో చేయాలనుకుంటున్నారో అవి నర్సరీ నుంచి తెచ్చుకొని గ్రో చేసుకోవచ్చండి సో ఇదైతే మీకు ఈ చాట్ మొత్తం నేనైతే అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ ఈ ఇదొకటి ఫోటో ఒకటి పెడతాను మీరు ఒకటి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుందండి సో ఇదైతే ఇవాళ వీడియో అండి మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవద్ద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్